బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని ఈపురుపాలెంలో తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన 21 ఏళ్ల సుచరిత యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాచారం చేశారు. మహిళపై జరిగిన హత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో హోంమంత్రి అనిత జిల్లాలోని చీరాల మండలం ఈపురుపాలెంలో హత్య జరిగిన ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. సంఘటన స్థలానికి పరిశీలించి పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకుని సుచరిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి నిందితులను కఠినంగా శిక్షిస్తామని సుచరిత కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. ఈ గత ప్రభుత్వం తాలూకా గంజాయి మూలాలు ఇంకా ఉన్నాయని వీటిపై ఉక్కుపాదం మోపుతామని నిందితులు ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించి తీరుతామని ఆమె అన్నారు. అమ్మాయి బయర్భూమికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ 5:45కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడుండటం అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూశారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అమ్మాయి చంపబడ్డం తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనం అందరం కూడా చూసాం. నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు